హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భౌతిక టాక్స్. ఈరోజు వీడియోలో బోరు గుర్తండి, బోరు వేపించేటప్పుడు మనం కొబ్బరికాయతో గుర్తు పెడతాం కదా, అలా పెడితే బోరు పడుతుందా లేదా అంటే మనకు వాటర్ ఉన్నట లేనట అనేది తెలియడానికి ఈ వీడియో. వీడియో చూసారు కదండి, మా తమ్ముడు అరిచేతిలో కొబ్బరికాయ పెట్టుకొని అయితే అంటే గుర్తు చూస్తుండు. మాకు చాలా డౌట్ వచ్చి 2-3 సార్లు ఉదయం ఈ విధంగా పెట్టించాము. అంటే ఫస్ట్ టైం కదా వేపియడము, ఒకసారి చూద్దాము అన్నట్టయితే వేపించినండి, చాలా మంచిగా పడ్డాయి. ఇదిగో ఇప్పుడు మనం నీళ్ళు ఏడైతే ఉంటే అక్కడ లేచి చక్క నిలబడి కింద పడుతుందండి. అంటే అది ఏడే కొబ్బరికాయ నిలబడ్డ కాడ ఇది నీళ్ళు ఉన్నట్టు గుర్తు పెడతారు. ఫస్ట్ పెట్టిన కాడ అయితే మంచిగా పడ్డాయండి. మీరు చూస్తున్నారు కదా, అవి వాటర్ అయితే వచ్చినాయి. 3 ఇంచుల దగ్గర వాటర్ పడ్డాయి, చాలా హ్యాపీ. అంటే ఫస్ట్ టైం పెట్టిండు, అసలు పడుతుందా పడదా అని అయితే అనుకున్నాము. చాలా మంచిగా వాటర్ పడ్డాయండి. ఫ్రెండ్ ఎంత బాగా వస్తుందో మొత్తం ఒకటే వీడియోలో చూపించాలన్నట్టయితే నేను ఈ వీడియోలో మొత్తం అంటే బోర్ వేసింది గుర్తు పెట్టింది, బోర్ వేసేటప్పుడు అదేవిధంగా బోర్ వేసింది కూడా ఇదే వీడియోలో వేసానండి. ఇప్పుడు బోర్ ఈ విధంగా బోర్ వేసేటప్పుడు నేను ఈ విధంగా వేసినాను. అదేవిధంగా నెక్స్ట్ బోర్ దించిన తర్వాత ఏ విధంగా వాటర్ వేసేసాను. ఇది చూడండి, బోర్ అయితే దించడం, బోర్ దించిన తర్వాత వాటర్ ఈ విధంగా వస్తుంది. 3 ఇంచుల దగ్గర వాటర్ అయితే పడ్డాయి. అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి 10 సింకర్లు పడతాయంట. ఇంకోటి వర్షాకాలం అనుకో 15 దగ్గర కూడా కొడతాయంటారు. చాలా బాగా పడ్డాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మాకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ గంట నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.